విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనంతో ప్రారంభమైన అప్పన్న చందనోత్సవం. సాంప్రదాయ పద్ధతిలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైది సుబ్బారెడ్డి దర్శన ఏర్పాట్లు పాసుల మంజూరులో విమర్శలు ఎదుర్కొన్న యంత్రాంగం. వైద్యులపై దాడులను అరికట్టేందుకు చట్ట సవరణలు చేపట్టాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుల డిమాండ్. చిత్తశుద్ధి కల నాయకులు తనతో కలిసి ఢిల్లీకి రావాలన్న ప్రజాశాంతి అధ్యక్షుడు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సాయి శక్తుల కృషి చేస్తామన్న కేఎఫ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో సింహాచల అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా నేటి తెల్లవారుజామున మొదలైంది. చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే దర్శనాలు మొదలయ్యాయి. 3 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాజీ కేంద్ర మంత్రి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అప్పన్న నిజరూపాన్ని తొలి దర్శనం చేసుకున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరో మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఏడాదికోసారి జరిగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. స్వామివారి నిజస్వరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. జనం తెల్లవారుజామునే భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల బారికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఆనవాయితీ ప్రకారం టీటీడీ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు వైవి సుబ్బారెడ్డి. విశాఖపట్నం శ్రీ సింహాచల దేవస్థానంలో ప్రతి ఏటా వైభవంగా జరిగే సింహాచల అప్పన్న చందనోత్సవం కార్యక్రమంలో భాగంగా పాటి నాయకులతో కలిసి శ్రీ స్వామివారి చందనోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారని, గతంలో కంటే పోలిస్తే ఈసారి జనాభా కూడా ఎక్కువ రావడంతో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రభుత్వం అధికారులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం కారణంగా ఎక్కడా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా సంతోషంగా అందరూ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, కొంత సమయం వెయిట్ చేయవలసి వచ్చిందని, అయినా మంచి దర్శన భాగ్యమే లభించిందని తెలిపారు. సార్, ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారు. బట్ వన్ థింగ్ వీ మస్ట్ అబ్జర్వ్, దిస్ టైం క్రౌడ్ కూడా గతంలో కంటే చాలా ఎక్కువ ఉంది. ఊహించినటువంటి క్రౌడ్ ఉండడం వల్ల రిలేటివ్ పరిస్థితుల కారణంగా ఏంటంటే మనకి లోపల ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఏర్పాట్ల వరకు అధికారులు ప్రభుత్వం చాలా ప్రమాణమైనటువంటి ఏర్పాట్లు చేస్తే చాలా సంతోషం. మేము కూడా సామాన్య భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకూడదని కొద్దిసేపు వెయిట్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లోనే చాలా మంచి దర్శనం. నాకు సింహాచలం అప్పన్న స్వామికి కొద్దిగా దగ్గర సంబంధం. ఎలా అంటే, స్టీల్ ప్లాంట్ పరివేకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఉక్కు పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలు 820వ రోజుకు చేరుకున్నాయి. సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యధిక లాభాలతో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ను కావాలనే నష్టాల బాటలో చూపిస్తూ ముడి సరుకులు రానియకుండా చేస్తూ కార్పొరేట్కు ధారాదత్తం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వకుండా కార్మిక వర్గం, ఇటు విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గాను చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోకుంటే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఉక్కు జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ టెంటు 752వ రోజు కొనసాగుతూ ఉన్నది. ఈ టెంట్లో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటిగా ఈ టెంట్లో ఈరోజు కూర్చోవడం అనేది జరిగింది.
గత ఇదే టెంట్ కోరంపల్లె వద్ద కూడా నడుస్తా ఉంది 800 ఒక రోజు అక్కడ కూడా నడుస్తా ఉంది అలపెరిగని పోరాటం అనేది ఈ రోజు ఉక్కు కార్మికులు స్టీల్ పని పరిరక్షణ కోసం చేస్తా ఉన్నారు అయినప్పటికీ మోడీ ప్రభుత్వం చాలా మొండిగా రోజుకొక ప్రకటన చేస్తూ మొత్తం కార్మికులందర్నీ గందరగోళం చేస్తా ఉంది నిన్నటికి మొన్న కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కుసలే వచ్చారు ఆయన ఉదయం ఈ స్టీల్ ప్యాన్ మేము అమ్మట్లేదని చెప్పేసి చెప్పాడు మళ్ళీ అదే రోజు సాయంకాలం ఇది నా చేతిలో లేదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఇది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని అవమానపరిచినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం ఈ స్టీల్ ప్యాంట్ల కోసం 1967లో 47 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు అలాగే 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నినాదంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి విద్యార్థులు యువకులు రైతులు అనేక మంది పోరాటం చేసి ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ సాధించుకోవడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ మీద ఈరోజు లక్ష కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం జిందాల్ లాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉంది నిన్ననే ఈఓఐ ప్రకటించారు దీంట్లో 29 బిడ్లు దాఖలైనాయి దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కుట్ర కనిపిస్తూ ఉంది జిందాల్ స్టీల్ ప్లాంట్ వాడికి ఈ స్టీల్ ప్లాంట్ని దుడిదారిని అప్పచెప్పాలని చెప్పేసి జిందాల్ వాడి బిడ్నే ఫైనలైజ్ చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకని దొడ్డిదారిన చాప కింద నీళ్ళలాగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కు కార్మికులు కానీ విశాఖ ప్రజలు కానీ దీని అంగీకరించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎంతటి పోరాటం సింహాచల అప్పన్న చందనోత్సవంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆదివారం చందనోత్సవం సందర్భంగా నరసింహస్వామిని దర్శించుకునేందుకు గాను ఆయన సింహాచలం వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించాలని అధికారుల ఏర్పాట్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగ్గా లేవని ఆరోపించారు జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని అన్నారు కొండ మీద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని అన్నారు భక్తుల ఇబ్బందుల మధ్య దైవ దర్శనం బాధ కలిగించిందని అన్నారు ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవ్వరూ అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసుల రాజ్యంలాగా అయిపోయింది భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు అంతకంటే దారుణం ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక ఈవో లేకపోవడం ఒక ఇన్చార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి ఇది ఒరిస్సా ప్రాంతానికి దేవుడు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీఐపీ టికెట్లు పోలీసుల ద్వారా అమ్మించారు ఎవరెవరికి అమ్మారు పోలీసులకి వీఐపీలకి తెలియదు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కరికరం లేకుండా అసలు గర్భాలయం చూస్తే భయం వేస్తుంది పోలీసులు జనాలు గర్భాలయాలు ఏమాత్రం ఆచారము మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది ఇది చాలా దారుణం సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పొచ్చు అసలు ఇంతవరకు ఈవో కూడా లేకపోవడం ఇది చాలా దురదృష్టం ఇక ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళట్టు వస్తుంది అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చానో అనిపించింది భక్తులు దర్శనం చేస్తే భగవంతుడు దర్శనం చేసే చేసేంత నమ్మకున్న వ్యక్తిని నేను కానీ ఇంతమంది బాధలు చిన్న పిల్లలతో వచ్చేసారు పాపం కిందటి వరకు విశాఖలో సింహాచల అప్పన్న చందనోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఊహించిన విధంగా భారీగా భక్తులు తరలిరావడంతో అధికారులు చేతులెత్తేశారు వేలాది మంది భక్తులు క్యూ లైన్లో రోడ్ల మీద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో నేటి మధ్యాహ్నం అంతరాయంలో దర్శనాలను నిలిపివేశారు ఈ నేపథ్యంలో భక్తులంతా ప్రభుత్వానికి అధికారులపైన విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు సింహాచల కొండపైన మెట్లు మార్గం కిక్కిరిసిపోయింది సింహాచల అప్పన్న చందనోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు దీంతో ఆదివారం ఈ ప్రాంతమంతా ఇసుకేస్తే రాళ్లంత జనంతో పోటెత్తింది దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి
యదా రాజా తదా ప్రజ అన్న తీరుగా ముఖ్యమంత్రి ఎలానో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అలానే తయారయ్యారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత విమర్శించారు. ఏడాదికి ఒకరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన సింహాచల అప్పన్న నిజరూప దర్శన చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ మీడియా ముందు మండిపడ్డారు. అడుగడుగున అధికారుల వైఫల్యం కొత్తోట చెట్టు కనిపిస్తుందని అన్నారు. ఘాట్ రోడ్డుపై వందలాది కార్లు గంటల కొద్దీ నిలిచిపోతే పట్టించుకునే దిక్కే లేదని అందరూ వాపోతున్నారని చెప్పారు. ప్రోటోకాల్, వీవీఐపీ దర్శనాలు ఎన్ని పాసులు ఇచ్చారో లెక్క చెప్పాలని అవగాహన రాహిత్యం యంత్రాంగంలో ఉందంటూ విమర్శించారు. సామాన్య భక్తులను మంచినీళ్లు మరుగుదొడ్లు లేకుండా 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో తిప్పుతున్నారని అన్నారు. ఒక్కరోజు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించడం చేతకాని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ విమర్శించారు. వీవీఐపీ పాసులు ఇస్తారో ఒకసారి టెంపుల్ ఈవోని కానీ, అదేవిధంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ సిపిని కానీ నేను అడుగుతున్నా. అసలు వీవీఐపీ కలెక్టర్గా నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఎన్ని వీవీఐపీ పాసులు అలాట్ చేశారు ఒకసారి చెప్పానండి. ఎన్ని వీవీఐపీ పాసులు అలాట్ చేశారు, ఎంత ఎంత డబ్బులు వచ్చినాయి టెంపుల్కి ఒకసారి డైరెక్ట్గా ఓపెన్ చేయగలరా? ఈరోజు దమ్ముందా వాళ్ళకి? ఆ చిట్టీలు తీసుకొని చిట్టీలు వేసుకొని ఆ డబ్బులు తీసుకొని ఇస్తారు. ఒక్కొక్కరికి 60 వేసి 70 వేసి టికెట్లు, ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో కూడా తెలియట్లేదు. నిజంగా డబ్బులు పెట్టి దేవుడు దర్శనం చేసుకుందామని కొనుక్కున్న వాళ్ళందరూ ఇలా క్యూ లైన్లోని 4 గంటలు 5 గంటలు పడిగాపులు కాస్తున్నారు. మా ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత లోపల కూర్చొని ఎంత పర్యవేక్షణ చేస్తే ఏమాత్రం, అంతరాలయంలో కూర్చొని ఆఖరికి ఒక లాఠీ పట్టుకొని కలెక్టర్ గారు డ్యూటీ చేసినా కూడా ఇదైతే క్లియర్ అవ్వదు. ఎందుకంటే ఈ సిస్టమ్ ముందే ముందుగా చేయాలి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, హిస్టరీలో ఫస్ట్ టైం కాదు కదా చందనోత్సవం చేయటం. ఇది ప్రతి సంవత్సరం జరిగే చందనోత్సవమే. మరి ఈ సంవత్సరం ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అయింది? ఈ సంవత్సరం ఎందుకు భక్తులు ఇంకా ఇంత ఇబ్బంది పడుతున్నారు? కలెక్టర్ స్థాయి వ్యక్తి లోపల కూర్చొని భక్తులను ఎందుకు పంపించండి పంపించండి అని చెప్పి మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఆదివారం సెలవన సంగతి తెలుసు, ముందు రోజు సాటర్డే సెలవన సంగతి తెలుసు. వీళ్ళకి రెగ్యులర్గా వచ్చే ట్రెడిషనల్ పిలిగ్రిమ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఎడిషనల్గా వస్తారనుకునే అడిగేటప్పుడు ఎడిషనల్గా ఎందుకు అలర్ట్ చేయకూడదు? మీకు ఇంకో విషయం చెప్పాలి, ప్రసాదం స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 58 కోట్లు వచ్చింది, ఏం చేశారండి? కనీసం వీళ్ళకి భక్తులకి సంబంధించిన వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో కూడా ఫెయిల్ అయితే ఎలాగా? అంటే డబ్బులు ఉంచుకొని చేయాల్సిన పని చేయాల్సింది పోయి ఈరోజు ఏదో వీళ్ళ తాలూకా ఆర్భాటాలకి వీళ్ళ తాలూకా పెత్తనాలకి ఈరోజు సామాన్యమైన భక్తులు ఇబ్బందులు పడాలా? ఈరోజు ఇటీవల కాలంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా చట్టపరమైన మార్పులు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ డిమాండ్ చేశారు. నేడు జిల్లా పరిషత్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐఎంఏసీ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లకు వర్క్షాప్ను నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కోల్పోతున్నందులో డాక్టర్లను భయోజ్ఞలం చేస్తూ దాంట్లకు దిగడం పరిపాటిగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో వైద్యుల రక్షణ కోసం చట్టాలను చేస్తున్న తీరు అభినందనీయమంటూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా వైద్యుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా శిక్షణా స్మృతిలో చట్టాలను మార్చాలంటూ సూచన చేశారు. వైద్యులపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు, ఏ సంవత్సరంలో కఠినా కారాగార శిక్షను అమలు చేసే విధంగా చట్టాలను మార్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. నిజంగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి ప్రాణాలు పోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప దాడికి దిగకూడదంటూ ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐఎంఏసీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోడర్న్ మెడిసిన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ సంఘం ఇది. ఇది 1928లో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశంలో ప్రారంభించబడి ఈరోజు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1750 శాఖలలో 400,000 మంది సభ్యులతో ఉన్నటువంటి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రొఫెషనల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది. మన రాష్ట్రంలో 96 శాఖల్లో 20,000 మంది ఐఎంఏ సభ్యులు ఉన్నారు. క్లుప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురించి ఇది తెలియజేస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే చాలామంది ఈ ప్రైవేటు వైద్యుల యొక్క సంఘంగా భావిస్తూ ఉంటారు, కానీ ఇందులో ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి నెట్వర్క్ హాస్పిటల్స్ నిర్వహించే డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు రాష్ట్రంలో. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రజలకు సమాజానికి ఏ రకంగా మేము తోడ్పడగలము, ఏ విధంగా ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలకమైనటువంటి పాత్ర ఏ రకంగా పోషించాలనే మా యొక్క లక్ష్యాలు. దీంట్లో ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ప్రజలందరికీ, ప్రభుత్వానికి మేము ప్రప్రథమంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి,
ఇటీవల కాలంలో వైద్యులపైన ఆస్పత్రులపైన రోగి మరణించినప్పుడు దాడులు చేయడం అనేది చూస్తూ ఉన్నాం మనందరం కూడా మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా గాని దేశవ్యాప్తంగా కూడా ఒకప్పుడు వైద్యుడు అంటే దేవుడని భావన ప్రజల్లో ఉండేది అది కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది ఏదేమైనప్పటికీ అత్యంత ప్రాణాపాయక స్థితిలో ఉన్నటువంటి రోగులకు వైద్యం చేసేటప్పుడు ఒకసారి అనుకున్న విధంగా మన అనుకున్నటువంటి ఫలితాలు రాక రోగి మరణించినప్పుడు వైద్యులపై దాడి చేయడం వల్ల వైద్యులు అత్యవసర చికిత్స చేయడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అటువంటి సమయంలో సంయమనం పాటించి మీకు ఏదైనా వైద్యంలో లోపాలు జరిగాయని భావిస్తే చట్టపరంగా చట్టరీత్యా మీరు న్యాయం పొందడానికి ఉన్నటువంటి అవకాశాలను తీసుకోవాల్సిందే తప్ప ఆసుపత్రుల మీద వైద్యుల మీద దాడి చేయడం వల్ల అది డాక్టర్ల యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతిని వాళ్ళు అందించే సేవల్ని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆ సమయంలో సంయమనం పాటించాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి విశాఖపట్నంకి సింహాచల దేవస్థానం ఎన్నో ఏళ్ల చరిత్ర గల దేవాలయం నిజ రూపంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు స్వామి దర్శనం కొరకు వీవీఐపీలు సైతం దేవస్థానం నిబంధనలకు లోబడి దర్శనానికి వెళ్లవలసిందే స్వామివారి నిజరూప దర్శనం కొరకు దేవస్థానం ప్రజాప్రతినిధులకు వీఐపీ పాసులు ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి మీడియాకు డ్యూటీ పాసులు ఇస్తారు దేవస్థానం ఇచ్చే పాసుల్లో ఏఈఓ ఆనంద్ అక్రమార్కులకు ముట్ట చెప్పారని ఏఈఓ పక్కనున్న సిబ్బంది కానీ వారు ఉండి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒక స్పెషల్ పోలీస్ అధికారి నిలదీయడంతో కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది డబ్బులు చెల్లించి పాసులు కొనుక్కున్న దర్శన సమయంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆన్లైన్ టికెట్ల నేపథ్యంలో భక్తుల టికెట్ల కోసం కార్యాలయంలో అనేక అగచాట్లు పట్టారు పూర్వకాలంలో పురాణాలను కంఠస్థం చేసి చెప్పేవారని మౌలిక రచనలు రాతగా మార్చేవారని వ్రాయసం వారిని పిలిచేవారు అశోకుడు తొలి రోజుల్లో పాళీ లిపిని మెరుగుపరిచారు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలకు ఉన్న చరిత్ర గురించి వాజీ ప్రత్యేక కథనం పూర్వకాలంలో పురాణాలను కంఠస్థం చేసి చెప్పిన వారిని పురాణం వారిని మౌఖిక రచనను వ్రాతగా మార్చిన వారిని వ్రాయసం వారిని పిలిచేవారు లిపి గురించి ముద్రణ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా అశోక చక్రవర్తిని షూంజ్ విలియం కేరీ అనే మహానుభావుల గురించి చర్చించుకోవాలి అశోకుడు తొలి రోజుల్లో పాళీ అనే లిపిని మెరుగుపరిచి బౌద్ధమత ప్రచారానికి సంబంధించిన శాసనాలు వ్రాయించారు 1746లో షూంజ్ జర్మనీ దేశంలో దిమ్మల సాయంతో బైబిల్ని ముద్రించారు 1901లో విలియం కేరీ అనే వ్యక్తి కలకత్తాలోని శ్రీరాంపూర్ మిషన్లో కదిలే అచ్చుల సాయంతో 40 భాషలకు సంబంధించిన వాటిని పోతపోయించారు ఆయన 40 నిఘంటువులను అచ్చు వేయించారు మహాత్మాగాంధీ జీవితాన్ని భగవద్గీత ఆంటు ది లాస్ట్ అనే గ్రంథాలు ఎంతో ప్రభావితం చేశాయి అదేవిధంగా లియో టాల్స్టాయ్పై రూసో రచనల ప్రభావం ఉంది 1970వ దశకంలో ఐరిష్ యూనివర్సిటీ 1200 సంపుటాలతో ఒక గ్రంథాన్ని ముద్రించింది దాని బరువు 364 టన్నులు 15వ శతాబ్దంలో చైనాలోని యంగ్ లు అనే చక్రవర్తి తన ఆస్థాన రచయితైన హోనే ఖాన్ చే ఒక విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయించారు ఆ పుస్తకానికి ఎన్సైక్లోపీడియా మస్తిమా అనే పేరు పెట్టారు దీనిని తయారు చేసేందుకు 2169 మంది రాత్రి పగలు కృషి చేశారు ఈ పుస్తకంలో 22877 భాగాలు 6 విభాగాలు ఉన్నాయి ఈ పుస్తకం మొత్తం 11,000 సంపుటాలు స్పెయిన్ దేశంలో 2 టన్నుల బరువు గల ఖాళీ పుస్తకాన్ని బైండింగ్ చేయించారు చాలా గ్రంథాలు చరిత్రగతిని మార్చివేశాయి ప్లేటో రచించిన రిపబ్లిక్ అరిస్టాటిల్ రచించిన పాలిటిక్స్ మాకియవెల్లి రచించిన ది ప్రిన్స్ రూసో రచించిన సోషల్ కాంట్రాక్ట్
జాన్ స్టోవర్ట్ మిల్ రచించిన అన్ లిబర్టీ ముఖ్యమైన పుస్తకాలుగా చెప్పుకోవచ్చు. మొఘల్ వంశస్థుల కాలంలో పుస్తకాలను అందంగా తీర్చిదిద్దేవారు. అక్బర్నామా, జహంగీర్ నామా వంటి పుస్తకాలు రత్నాలతో మణులతో సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇంకా తెలుగువారి విషయానికి వస్తే బసవపురాణం అనే గ్రంథాన్ని కాశీనాథ్ నాగేశ్వరరావు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కాగితం మీద ముద్రించారు. శ్రీమద్ రామాయణ సుధాలహరి అనే పుస్తకాన్ని కల్లూరి చంద్రమౌళి ఇంగ్లాండ్ నుంచి తప్పించుకున్న కాగితం మీద ముద్రించారు. రచయితలు రచనలు చేసేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్యం. దండికొండ హనుమంతరావు బోర్లా పడుకుని రాసేవారు. తుమ్మల సీతారామూర్తి చౌదరి, కొత్త సత్యనారాయణ ప్రతి పదానికి మధ్య స్పేస్లో పెన్సిల్తో మార్కింగ్ చేసేవారు. విశ్వనాథ సత్యనారాయణ కేవలం డిక్లేషన్ మాత్రమే ఇచ్చేవారు, ఆయన చెప్పినది మరొకరు రాయడం జరిగేది. బాలగంగాధర తిలక్ తన రచన భగవద్గీతను, ఉన్నవ లక్ష్మీనారాయణ తన రచన మాలపల్లిని జైలులో ఉండగా రచించారు. ఆర్మేనియన్ విజయం గురించి తెలియజేస్తూ 1204లో రష్యా చక్రవర్తి రుఖి అండ్ దిన్ 607 దూడల చర్మాలను ఒలిచి దాని మీద శాశ్వతంగా ఉండే సిరాతో రాయించారు. 1827లో అమెరికాకు చెందిన జాన్ జేమ్స్ ఆడమ్స్ అనే వ్యక్తి 435 రకాల పక్షుల జీవిత విషయాలను వివరిస్తూ ది బర్డ్స్ ఆఫ్ అమెరికా అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఎడ్వర్డ్ హంటింగ్టన్ అనే వ్యక్తి తన జీవిత కాలంలో 400,000 గ్రంథాలు, 300,000 వ్రాతపత్రులు సేకరించి చరిత్ర సృష్టించాడు. 10వ శతాబ్దంలో పర్షియా చక్రవర్తి వద్ద వజీరిగా పనిచేసిన అబ్దుల్ కాసిం వద్ద 1,17,000 పుస్తకాలు ఉండేవి. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాటిని తమతో తీసుకువెళ్లేవాడు. అందుకోసం 400 ఒంట్లను పోషించేవాడు. ఇది పుస్తకాల చరిత్ర, పుస్తకాల కథ. చిత్తశుద్ధి లేని శివ పూజ చేసినట్లే హిందూ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వ తీరు ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అప్పన్న చందనోత్సవాన్ని ఇంత ప్రణాళిక రహితంగా నిర్వహించడం ఎప్పుడైనా చూశామా అంటూ మండిపడ్డారు. సామాన్య భక్తుల్ని కుట్రపూరితంగా ఎందుకు ఇబ్బంది పెట్టారంటూ ప్రశ్నించారు. సామాన్య భక్తుడు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి దర్శనాలకు వస్తే ఏర్పాట్లు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని అన్నారు. మరోవైపు ఇతర ఆలయాల ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్నారని అన్నారు. ఇప్పుడు భక్తుల నమ్మకాలపై అధికారుల వ్యవహారం సిగ్గుచేటని అన్నారు. హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీస్తున్నారని, వారి మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఏపీ బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరించారు. ప్రభుత్వం అధికారులు హిందూ పండుగలకు సంబంధించినటువంటి లేదా పవిత్ర ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ప్రతి సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి తప్పుల మీద తప్పులు చేయడం జరుగుతుంది. హిందూ భక్తులకు సంబంధించినటువంటి కానుకలు, భక్తులకు హుండీలు వేసేటువంటి డబ్బు ద్వారా, కానుకల ద్వారా ఆలయాల నిర్వహణ కానీ ఏర్పాట్లు కానీ చేయడం జరుగుతుంది. అదే ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల పన్నుల ద్వారా ఇచ్చినటువంటి డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ మధ్య గుంటూరులో రంజాన్ మాసానికి సంబంధించి గుంటూరు కార్పొరేషన్ అన్ని మతాలు కలిసి చెల్లించేటువంటి పన్నుల నుంచి 20,00,000 రూపాయలు విందులకు, రంజాన్ ఏర్పాట్లకు ఖర్చు చేశారు. మంచిదే. భక్తులు ఎవరైతే, హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు, హుండీలో ఇచ్చేటువంటి డబ్బులు వాళ్లకు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి అప్పన్న స్వామి చందన ఏర్పాటులో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భగవంతుడు, అదేవిధంగా భక్తుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టాలి. తక్షణం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి సంఘటనల మీద విచారణ జరపడంతో పాటు భవిష్యత్తులో చందనోత్సవంపై అవగాహన లేని మంత్రుల సమీక్ష ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మారి అప్పన్న చందనోత్సవాన్ని విమర్శల పాలు చేశారు. గతంలో సీనియర్ జర్నలిస్టులు ఇచ్చిన సలహాలతో చందనోత్సవం సక్సెస్ అయిందంటూ జర్నలిస్టుల సలహాలు తీసుకోమని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకొని మంత్రుల తీరు నేడు సామాన్య భక్తుల పాలిట శాపంగా మారింది. అట్టాఫ్లో పైన చందనోత్సవంపై చేసేదేమీ లేక చేతులెత్తేశారు అధికారులు. 1,500 రూపాయల టికెట్ ఉన్న బూడిదలో పోసిన పన్నీరే అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు. స్వరూప నందేంద్ర సరస్వతికి కోపం వచ్చిన
స్థాయిలో చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఉన్నట్టయితే జిల్లా యంత్రంగా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీ మీడియాతో మాట్లాడుతూ పెద్ద బస్సుల రాకతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, పోలీస్ సిబ్బంది ఇక్కడ సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. పిల్లలకు కనీసం నీళ్లు ఇవ్వని స్థితిలో అధికారులు ఉండటం ఎక్కడా కనబడని సేవా సంఘాలు పరిస్థితికి అర్థం పడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ సిబ్బందిపై భారాన్ని నెట్టేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు 10 గంటలకే చేరుకున్న వైనంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సూర్యనారాయణ మాట్లాడుతూ భక్తుల అవగాహన రాహిత్యం క్యూ లైన్లలో రాది ఏర్పడిందని అన్నారు. చిన్నారులకు వృద్ధులకు పాలు మజ్జిగ ఏర్పాట్లపై చేశామని తెలిపారు. అయితే చివరకు కలెక్టర్ గర్భాలయంలో ఉండి భక్తులకు బయటకు పంపించిన తీరు శోచనీయం. జడ్జీలు సైతం టెంట్లో కాలయాపం చేశారు. మనకు 1500 ప్రోటోకాల్ దగ్గర ప్రెజర్ ఎక్కువైంది. సో దానికి సంబంధించి మనం కొంచెం 2-3 సందర్భాలలో మనకి ఎక్కువ ప్రెజర్ కావడం వల్ల మనము కొంచెం స్టాప్ చేయడము, క్యూలు ఎక్కువసేపు నిలబడడం వంటి సంఘటనలు జరిగినాయి. అంతే తప్పిస్తే ఇక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. రెండవది ట్రాఫిక్ గురించి వస్తే రెండు పెద్ద పెద్ద బస్సెస్ రెండు ఎదురెదురు వచ్చినప్పుడు అక్యూట్ జంక్షన్ దగ్గర అక్కడ జామ్ అయినాయి. రెండు పెద్ద ఆర్టీసీ బస్సెస్ ఎదురెదురుగా అక్యూట్ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత జామ్ అయినాయి. సో దాని గురించి కొన్ని వెనక బస్సెస్ ఆగిపోయింది. ఇవి దీనికి తోడు రెండు కార్లు ఆగిపోయినాయి. ఈ రెండు కార్లు ఆగిపోవడం వల్ల మనకు ట్రాఫిక్ జామ్ జరిగింది. సో ఈ రెండు క్లియర్ చేసుకున్నాం, ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నాం దాని తర్వాత స్మూత్ అయిపోయింది. సో ఈ మొత్తం క్రౌడ్ డిస్పర్స్ అయినంత వరకు కూడా మా పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది టోటల్గా సింహాచలం కొండంతా కూడా ఏ విధమైన రద్దీ లేనప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 అవర్స్ దర్శనం ఈ టైంకి వచ్చేసేవాడు. ఈసారి మీరు 2 గంటలకు వచ్చాం లైన్లోకి, 6 అవుతుంది, 1000 రూపీస్ లైన్ అంటుంది. సో వరస్ట్ అంటే గవర్నమెంట్ ఫాల్ట్ అని తెలీదు, కాకపోతే ఇక్కడ పోలీసు ఫాల్ట్, పోలీసులు కడుగుతుంటే కనీసం వాళ్ళు క్యూలో ఏం వేసినారు కూడా అర్థం కావట్లేదు. కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు సార్. చూసుకో దాని ఏర్పాటు చేసుకోవాలనే వాళ్ళంత పెద్ద ఈ చలోపంద్ర ఇప్పుడు సంవత్సరాలన్నీ చలోపరిచారా, భక్తుడైన అసౌకర్యకుండా ఉండడం జరిగా వాళ్ళు అన్ని రకాల జాగ్రత్త ఉన్నాం. కానీ దానికి వెళ్ళిన పాపం సంతోషంగా వెనక్కి వచ్చి వెళ్ళే మాత్రం వాళ్ళ యొక్క తాపత్రయంగా కానీ లేకపోతే రాంగ్ ఎంట్రీలో వెళ్ళని నిర్దేశం. కథకులు తమ చుట్టూ ఉన్న సమాజం నుంచి కథా వస్తువులు తీసుకున్నంత కాలం తెలుగు కథలోని తెలుగు కథనానికి కీడి వాటిల్లేదంటూ కవి ప్రముఖులు వైద్య నిపుణులు డాక్టర్ ఈదర పెదవీరాజు అన్నారు. కథ పరిమళాలు పేరిట 56 మంది రచయితల 56 కథల సంకలనం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు అందుకున్న ప్రేమ ఆరాధన వ్యక్తీకరించారు. విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో సభకు అధ్యక్షతను వహించిన రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. కథా రచయితల ప్రాముఖ్యతను గురించి వివరించారు. అనంతరం అతిథులకు పుస్తకాల బహిష్కరణ రోజు విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో 56 మంది కథా రచయితలు లబ్ధ ప్రతిష్టలైన రంగనాయకమ్మ దగ్గర నుంచి ఔత్సాహకులైన సుసల సర్వేశ్వర శాస్త్రి గారి వరకు రాసిన 56 కథలను విజయనగరానికి చెందిన రచయిత మరియు పబ్లిషర్ శ్రీ ఎన్కే బాబు గారు ఆధ్వర్యంలో ముద్రితమై ఇవాళ ఇక్కడ కథా పరిమళాల పేరుతో ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకి ప్రముఖ వైద్య నిపుణులు, ఉదరపాస వ్యాధి నిపుణులు అయినటువంటి పెదవీరాజు గారు వచ్చి ఇక్కడ దాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రచయితలు కూడా చాలామంది వచ్చి తమ తమ భావాలను తెలియజేశారు. అదేవిధంగా సాహితీవేత్తలు, ప్రముఖ రచయితలు అందరూ వచ్చారు. ఇవాళ పత్రికారంగం, ముద్రణ రంగం ఇబ్బందుల్లో పడిన సందర్భంలో రచయితలు తమ కథలకు, తమ రచనలకు వేదికలుగా ఏమీ లేకపోతున్నా అనుకున్న తరుణంలో ఇలాగ రచయితలు అందరూ కలిసి ఒక పుస్తక రూపంలో తమ కథలను తీసుకొచ్చి పాఠకులకు అందించడం చాలా తక్కువ ధరతో చాలా ముదాహం. ఇలాంటి కథా పరిమళాలు ఎన్నో రావాలి, ఎన్నో ఆవిష్కరించబడాలి. తర్వాత తరం కూడా వీటి ప్రభావంతో ఇంకా మన తెలుగు సాహిత్యాన్ని పైకి తీసుకురావడానికి పుస్తకాలు రావాలని మరింత విరివిగా కోరుకుంటున్నాం. విశారీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తను కట్టుబడి ఉన్నానని, ఎంతటి మొత్తాన్నైనా చెల్లించి పరిరక్షించుకునే విధంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర పెద్దలతో చేర్చిన చర్చల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ లేఖన ప్రస్తావిస్తూ ఢిల్లీకి రావాలని పెద్దలు సూచించారని అన్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష పార్టీల నేతలు వైసీపీ, టీడీపీ రామపక్షాల మద్దతును ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేసే సదావకాశం ఇప్పుడు వచ్చిందని, స్టీల్ పెన్ను కాపాడుకునేందుకు తన సాయశక్తిలా ప్రయత్నిస్తానని చిత్తశుద్ధి కల నాయకులు తనతో కలిసి ఢిల్లీకి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కుటిల రాజకీయాలతో ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కోల్పోవద్దంటూ సూచించారు. చాలా మంచి న్యూస్. స్టీల్ ప్లాంట్ విషయంలో గత 3 రోజులుగా సెంట్రల్ మినిస్టర్లతో నేను మాట్లాడుతున్నాను. మోదీ గారు, అమిత్ షా గారు అతి సన్నిహితులైన పరుషోత్తమ్ రూపాలా గారితో మొన్న మాట్లాడా, నిన్న మాట్లాడా. క్లారిటీగా ఏంటంటే, నేను ఇచ్చిన ఆఫరు వారు అంగీకరించమని వారు లెటర్ పట్టుకొని ఢిల్లీ రమ్మన్నారు. ఈ వీకే నేను ఢిల్లీ వెళ్ళాలి. అయితే ఆదినారాయణ గారిని ఏంటి, వారందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు నాతో పాటు ఢిల్లీ రండి. ఈ పారామిలిటరీ జనరల్ సెక్రటరీ రంబీర్ గారిని ఏ విధంగా అయితే పెద్దలతో నేను పరిచయం చేశానో, మన సురేంద్ర గారి బాస్ సురేంద్ర గారి పారామిలిటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ కదండి. ఇప్పుడు మన ప్రజాశాంతి పార్టీ స్టేట్కు వైస్ ప్రెసిడెంటు, సెంట్రల్ కమిటీలో మెంబరు. కనుక నేను మీడియా మిత్రుల ద్వారా మరొకసారి జేడీ లక్ష్మీనారాయణ గారిని, వైఎస్ఆర్ సిపి నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఒకరిని, సిపిఐ సిపిఎం నుంచి ఒకరిని, ఈ 15 అఖిలపక్ష కమిటీ మెంబర్స్ని ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇదే గురువారం నాతో పాటు మీరు ఢిల్లీ వస్తే సెంట్రల్ మినిస్టర్లు కలుద్దాం, స్టీల్ ప్లాంట్ మినిస్టర్లు కలుద్దాం. అపాయింట్మెంట్ నాకు అవసరం లేదు, మీకు తెలుసు. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. వీళ్ళని ఎలా తీసుకెళ్ళాను, మిమ్మల్ని రమ్మని నేను కోరుతున్నా. ఒక లెటర్ అడుగుతున్నా. ఏమని, డాక్టర్ పాల్ గారు, గత 2 సంవత్సరాలుగా మీరు స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ కొరకు బిడ్ కూడా ఇచ్చారు. అఫీషియల్గా కంపెనీలు బిడ్లు ఇచ్చినప్పటికీ 1 కోటి రూపాయలు ఇచ్చి 100 కోట్లు సంపాదించుకోవాలని కంపెనీలకి దురాశ ఉంటుంది. మన స్టీల్ ప్లాంట్ని మనం పోగొట్టుకోవద్దు, మనం కాపాడుకుందాం. నేను నన్ను డొనేషన్ తెమ్మని జేడీ గారు కూడా అడిగారు. 1-2 డేస్లో 1,000 కోట్లు పంపించండి అని ఆ రోజు మీ ముందు ప్రెస్ మీట్లో వచ్చిన రోజుని టెక్స్ట్ పెట్టారు, అడిగారు. నేను అన్నా జేడీ గారు, అది జరిగే పని కాదు. 1-2 డేస్లో 1,000 కోట్లు పంపడం అన్నది, టోటల్ 4,000 కోట్లు అడిగారు. 4 నెలల ట్యాక్స్లు అవి కట్టడానికి నేను ఒప్పుకున్నాను. దానికి 3 కండిషన్. 1, స్టీల్ ప్లాంట్ 15 కమిటీ మెంబర్లు ఒక లెటర్ రాసి నాకు ఇవ్వడం, ఎందుకంటే అది నేను నా ఫ్రెండ్స్కి డోనర్స్కి చూపించడానికి. 2, అదే లెటర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, యూనియన్ మినిస్టర్ పరుషోత్తమ్ రూపాలా గారు, 4 స్టీల్ ప్లాంట్ మినిస్టర్లకి నేను పర్సనల్గా ఈ వారం ఇవ్వడానికి. బాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనంతో ప్రారంభమైన అప్పన్న చందనోత్సవం సాంప్రదాయ పద్ధతిలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి రబాయిలు సుబ్బారెడ్డి. వైద్యులపై దాడులను అరికట్టేందుకు చట్ట సవరణలు చేపట్టాలి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుల డిమాండ్. చిత్తశుద్ధి కల నాయకులు తనతో కలిసి ఢిల్లీకి రావాలన్న ప్రజాశాంతి అధ్యక్షులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సాయశక్తిలా కృషి చేస్తామన్న కేఎం పాల్. పాల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.